మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తయో వదేత్తస్ నిస్సర సేవాని జునుగన్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబానచాపాం అనిమాది అనిమాదిభిరావృతూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహంతో మూడు వందల తొమ్మిదవ ఎపిసోడ్లోకి చేరుకున్నాము అయితే ఈ యొక్క మూడు వందల తొమ్మిదవ ఎపిసోడ్లో ఎనిమిది వందల ఎనభై ఎనిమిది వందల ఎనభై ఒకటి ఎనిమిది వందల ఎనభై రెండు ఎనిమిది వందల ఎనభై మూడవ నామాల గురించి తెలుసుకుందాం ఈ ఎనిమిది వందల ఎనభై నామం కనుక తీసుకున్నట్లయితే సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత ఈ నామం మనం మీద ఉంటాం ఏమిటండి ఇంత పెద్దగా ఉంది అని ఈ నామాన్ని గనక చేసుకుంటే ఎటువంటి ఫలితం వస్తుందో చెప్తాను నేను మీకు ముందుగా ఏమిటి అంటే చాలామంది చూడండి అబ్బా ఏమిటి నాకు పరిస్థితి ఇందులో నేను ఇరుక్కుపోయానే అయితే ఈ నామం ఏంటంటే సంసారం అనే గుంటలో పూర్తిగా మునిగిన వాణిని చక్కగా ఉద్ధరించడంలో సామర్థ్యము కలది అంటే ఏమిటండి సంసారం అంటే ఏమిటి వివాహం చేసుకొని భార్య పిల్లలతో సంసారము అయ్యో అది మరి తప్ప అది మరి గుంట అది బురదగుంట అయితే మరి వివాహాలు ఎందుకు చేసుకుంటున్నారని మీకు సందేహం కలగచ్చు అది బురద గుంట కాదు బాగా అర్థం చేసుకొని అది మీ ఆశ్రమం అది అయితే అదే లోకంలో బ్రతకడం కాదు అక్కడ అంటే అలాగా ఎంతసేపు ఎలా పడితే అలా అన్యాయంగా డబ్బులు సంపాదించేసుకొని మనవళ్ళకి కొడుకులకి ఇంకా ముని మనవళ్ళకి ఓ తరాల వరకు ఎలాగైనా సరే వీళ్ళందరూ సుఖంగా ఉండిపోవాలి నేను ఇంకా సుఖంగా ఉండిపోవాలి నేను జీవన అజయ్యు నీకు భూమి మీద నేను ఎప్పటికీ ఉండిపోతా అనే ఒక పిచ్చిలో మనిషి ప్రయాణం జరుగుతూ ఉంటుంది అలా చేయకూడదని చెప్తుంది శాస్త్రం ధర్మబద్ధంగా పుష్టిగా సమయానికి దేహం నిలబెట్టుకోవడానికి పుష్టిగా ధర్మబద్ధంగా ఆర్జించిన ధనాన్ని సంపాదించు ధర్మబద్ధంగా నువ్వు ఎన్ని కోట్లైనా సంపాదించమని చెప్తుంది శాస్త్రం నీ ధర్మాలను నువ్వు చేస్తూ ఉండు దేనికి నువ్వు అంటకు నీది ధర్మం నీ నీకు ఇది ఇది ధర్మము వివాహం చేసుకోవడం అనేటువంటి ఒక ధర్మం వివాహం చేసుకున్న తర్వాత భార్యా బిడ్డలను చూడడం అనేటువంటిది ఒక ధర్మం పితృకార్యాలు పెద్దలు చెప్పినటువంటిది ధర్మశాస్త్రాల గురించి తెలుసుకోవడం ఇవన్నీ ఒక ధర్మంగా వెళ్తూ ఉండాలి కానీ అదేదో బుడద పూసుకున్నట్టుగా అందులో దిగపోకూడదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అలా ఎవరైతే ఒక మాయలో పడి అందులోనే కొట్టుకులాడుతున్నటువంటి వారిని బయటకు అమ్మవారు అయితే ఒక్కొక్కసారి మనకు మాయ అవ్వచ్చు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వీళ్ళు ధర్మంగా ఉన్నప్పటికీ కూడా ఈ సంసార సాగరాన్ని ఇదలేకపోతూ ఉంటారు అయ్యో ఏమిటండి ఈ ఖర్చులు ఏమిటో ఈ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు నేను న్యాయం చేయలేకపోతున్నాను లేకపోతే పిల్లల విషయంలో నేను సరిగా చూసుకోలేకపోతున్నాను ఈ సంసారాన్ని ఇదలేకపోతున్నాను చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది నా జీవితం ఏమిటి నా ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి నా యొక్క సంసారిక సంబంధించిన విషయాలు అనేటువంటి బాధపడేటువంటి వారికి ఈ ఎనిమిది వందల ఎనభై నామము దీనికి ముందు ఓము లాస్ట్లో నా మహాకల కలిపి కనుక చేసుకున్నట్లయితే ఆ యొక్క బురదగుంట వంటి సంసారం నుంచి బయటకు పడేస్తున్నాము వారు అంటే ఇక్కడ ఏంటంటే మనం ఏమనుకుంటాము కేవలం జన్మించి సర్వైవ్ అవ్వడానికి మాత్రమే మనుష్య జన్మ అనుకుంటాం అంటే బ్రతకడానికి ఏదో పని చేసుకుంటున్నాం ఏదో ఒక బిజినెస్ చేస్తున్నాం దీనికోసమే అనుకునేటువంటి భావనలు బ్రతుకుతూ ఉంటాం కానీ మనుష్య జన్మ ఎంత గొప్పదంటే ఈ మనుష్య జన్మలో మాత్రమే సాధ్యం మీరు అమ్మవారిని చేరుకోవడానికి కానీ ఇంకా పై పై లోకాలు వెళ్ళడానికి కానీ మనకు మొత్తం పద్నాలుగు లోకాలుగా చెప్తూ ఉంటారు అతల వితల సుతల తలాతల రసాతల పాతాల ఇట్లా లోకాలు చెప్తూ ఉంటారు కింద ఉండే లోకాలు పై ఉండే లోకాలు ఉద్వ లోకాలు అధో లోకాలని ఇక్కడ కనుక ఈ జన్మలో గనక మనం తెలుసుకోలేదా అమ్మవారిని అయిపోయింది ఇంకా కిందకి జారిపోతాడు ఇంకా కిందకి లోకాల్లోకి వెళ్ళిపోయాడా ఇంకా పైకి రావడం అనేటువంటిది ఎన్నో కోట్ల జన్మలు ఎత్తుతాయి కానీ కోదా రాదు గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత నామం కనుక తీసుకున్నట్లయితే ఎనిమిది వందల ఎనభై ఒకటో నామం యజ్ఞప్రియ ఇక్కడ చూడండి యజ్ఞప్రియ యజ్ఞకర్తి తర్వాత నామంగానం తీసుకున్నట్లయితే యజ్ఞమాన స్వరూపిణి యజ్ఞప్రియ యజ్ఞకర్తి యజ్ఞమాన స్వరూపిణి అనేటువంటి నామం ఇది అయితే ఈ నామాలు యజ్ఞప్రియ అంటే ఏమిటి ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది మీకు ఎనిమిది వందల ఎనభై ఒకటి యజ్ఞము అంటే ప్రియము కలిగినటువంటిది అమ్మవారు యజ్ఞం అంటే ఏమిటండి కూర్చొని చక్కగా ఆ యొక్క యజ్ఞ సంబంధించిన గుండాన్ని తయారు చేసుకొని యజ్ఞం చేయడం ఒకటేనా అంటే కాదు మీరు చేసే ప్రతిదీ యజ్ఞమే గుర్తుపెట్టుకోండి ప్రతిదీ కూడా యజ్ఞమే గుర్తుపెట్టుకోండి ఇది కేవలం హోమగుండాన్ని తయారు చేసుకొని చేసేది మాత్రమే యజ్ఞం అనుకుంటే తప్పు ఎప్పుడవుతుంది మీరు చేసే ప్రతిదీ యజ్ఞం ఎప్పుడవుతుందంటే మీ యొక్క కోరికని అమ్మవారికి సమర్పిస్తుంటే యజ్ఞగుండంలో గుండంలో వేసినటువంటి దానిలాగా అది యజ్ఞం అవుతుంది మీరు చేసే ప్రతి పనిని అమ్మవారికి గనుక సమర్పిస్తూ చేస్తున్నట్లయితే అది యజ్ఞం అవుతుంది మీకేమీ అంటట్లేదు అక్కడ ఇప్పుడు చూడండి హోమం చేస్తూ ఉంటాం యజ్ఞం ఉంటాం అవి వేసేదానికి మనం అంటుకుంటాం వెళ్ళి సమర్పించేస్తున్నాం అంతే అదేవిధంగా మీరు చేసే ప్రతీదీ కూడా సమర్పించుకుంటూ వెళ్తూ వెళ్ళండి అదే యజ్ఞం గొప్ప యజ్ఞం గుర్తుపెట్టుకోండి యజ్ఞ ప్రియ అంటే యజ్ఞములు ప్రియముగా కలది అంటే మనం యజ్ఞం చేయాలి ఎలాంటి యజ్ఞం చేయాలి బయటకు కనబడేటువంటి యజ్ఞాలు చేయాలి హోమాలు చేయాలి అంతర్గతంగా మనం చేసే ప్రతీది యజ్ఞం అనుకొని చేస్తూ ఉండాలి అది గుర్తుపెట్టుకోండి అమ్మవారి యజ్ఞం అంటే మనం ఎలా చేస్తాం మనం నిష్టతో చేస్తాం అలా చేయాలని చెప్పని యజ్ఞప్రియ యజ్ఞకర్తి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ యజ్ఞకర్తి యగు సోమయాజ రూపంలో కూడా ఉన్నటువంటిది అమ్మవారు ఇక్కడ దీని ఒక అర్థంగా తీసుకున్నట్లయితే అదేవిధంగా యజ్ఞమాన స్వరూపిణి యజ్ఞము చేయువాని స్వరూపంలో ఉన్నటువంటిది కూడా ఆవిడే అంటే ఇక్కడ ఏదో ఆవిడ వేరుగా లేదు యజ్ఞం చేసేవాడు చేయించేవాడు చేస్తున్నటువంటి వాడు మొత్తం ఎవ్రీథింగ్ యజ్ఞము తానే అయ్యింది తానే ప్రియత్నం పొందింది యజ్ఞం అంటే తనకి ఇష్టము చేసేవాళ్ళు చేయించే వాళ్ళ రూపంలో కూడా తానే ఉంది అనేటువంటిది అర్థం మనం చేసుకోవాలి అంటే ఎక్కడా కూడా వేరుగా లేదు ఎందుకు వేరుగా ఉండదు అర్థం చేసుకోవాల్సిన విషయం అంతే తానే అంతా తానే అయ్యింది కాబట్టి అంతా తానే అయ్యింది కాబట్టి తను వేరుగా ఉండేటువంటిది లేదు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఒక యజ్ఞం జరుగుతుంది అంటే ఒక పని జరుగుతుంది ఆ పనికి రకరకాల వ్యక్తులు దానికి తోడ్పడుతూ ఉంటారు అలా రకరకాల వ్యక్తులు అక్కడికి వచ్చి తోడ్పడుతున్నప్పుడు అందులో ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి ఇన్సిడెంట్ ప్రతి యజ్ఞంలో వేసేటువంటి ప్రతి సమిద అన్ని అమ్మవారే మనకి లలితాశాస్త్రనామాల్లో బండాసురుడు యొక్క బాధలు తట్టుకోలేక వీళ్ళందరూ కూడా వెళ్తారు వెళ్ళి అమ్మవారిని అడుగుతారమ్మ ఇలా పరిస్థితి ఇలా ఉంది అంటే మీరు యజ్ఞం చేయండి అంటుంది అమ్మవారు అంటే ఏమిటి నువ్వు తప్పించాలి యజ్ఞం చేయాలి యజ్ఞం చేస్తేనే ఆవిడ వస్తుంది ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఉన్నాడు ఆ సైంటిస్టు ఏదో థాట్ వచ్చింది ఫోన్ కనిపెట్టే థాట్ సైంటిస్ట్కి వచ్చింది అనుకోండి దాని గురించి తప్పిస్తూ అదే పనిగా అదే పనిగా అదే పనిగా అదే యజ్ఞం అదే తపస్సు అదే మంత్రం గుర్తుపెట్టుకోండి అదే హోమం అనుకోండి మనం దేని గురించి అయితే అదే పనిగా ఆలోచిస్తాం అదే ఒక యజ్ఞము అయితే అందులో ధర్మం అనేటువంటిది కలవాలి ఇంకొన్ని బాధ పెట్టేటువంటి యజ్ఞాలు కాదు చేయాల్సింది ఇంకొన్ని నాశనం చేసేటువంటివి కాదు చేయాల్సింది అవి అమ్మవారికి ప్రేమైనటువంటి వావో గుర్తుపెట్టుకోండి ఇంకోటికి మంచి చేసేవి లోకానికి హితము చేసేటువంటి యజ్ఞములు మనం చేయాలి ఒక వ్యక్తి లోకానికి హితము ఈ డ్యామ్ కట్టడం వల్ల బాగుంటుంది అంటే ఒక యజ్ఞం గుర్తుపెట్టుకోండి అలా ఏంటంటే లోకహితము కోసం ధర్మబద్ధంగా ఆలోచించేటువంటిది అమ్మవారికి సమర్పిస్తూ చేస్తే అదే మహాయజ్ఞము శ్రీమాత్రే నమ